బాయ్ఫ్రెండ్ లేని అమ్మాయి ఉందా ఈ టైటిల్తో యూత్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తున్నామండి. ఈరోజు మా ఆడియో ఆవిష్కరణ శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతిలో జరుపుకున్నాము. చాలా ఆనందంగా స్టూడెంట్స్ మధ్యలో, స్టూడెంట్స్ కేరింతల మధ్యలో మేము ఇది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ యూత్కి పేరెంట్స్కి ఏమేమి అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళు ఫైనల్గా ఏం కోల్పోతున్నారు, వాళ్ళు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, నెక్స్ట్ వాళ్ళ జనరేషన్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి, అందరూ కలిసి ఫ్యామిలీ కలిసి చూసే సినిమా ఇది. సో నెక్స్ట్ మంత్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇది రిలీజ్కి మేము వస్తున్నామండి. సో స్టూడెంట్స్ అందరికీ ఇది మా మెసేజ్. శివనాథ్ గారు మంచి డైరెక్టర్ అండి, నాకు ఇప్పుడు కాదు చాలా ఏళ్ళుగా తెలుసు. ఇతని గతంలో ఈ తరం నేను అని చెప్పగానే కృష్ణ సుమన్ గారితో సినిమా చేశాడు, అదే పెజవాడ బ్యాక్గ్రౌండ్ సినిమా 100 డేస్ ఆడిందండి. మంచి కట్స్ ఉన్న డైరెక్టర్. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లోనే తిరుపతిలోనే
తుంటరి అనే టైటిల్ తో వాళ్ళ అబ్బాయితో సినిమా చేయబోతున్నారు. త్వరలో తిరుపతి స్టార్ట్ చేస్తున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఆయన దీవెనతో వాళ్ళ అబ్బాయితో తిరుపతిలోనే తుంటరి అనే టైటిల్ తో ఇక్కడ తిరుపతిలోనే షూటింగ్ మొదలు పెడతారు. దేవుడు కనిపించి నీకెవ్వరు కావాలంటే నీ నిన్నే చూపిస్తా. సంవత్సరాలుగా మీ నాన్నతో నేను సినిమా తీయలేదు, కానీ ఒక దాసనారాయణరావు గారు ఆయన చూపించారు. సక్కర్మే రక్కా అని ఒక సినిమాలో చేశారు,